టీటీఏ మెగా కన్వెన్షన్ కి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. ముచ్చటగా 3 రోజుల పాటు జరిగే వేడుకలో ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి పారవస్యంతో ముంచెత్తే ఆధ్యాత్మిక సదస్సులు, లైవ్ మ్యూజిక్ షోస్, బిజినెస్ సెమినార్స్, సిఎంఇ, యూత్ ప్రోగ్రామ్స్, వివాహ వేడుకలు, ఇండియా డే పరేడ్, మరెన్నో కార్యక్రమాలు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరూ విచ్చేయండి. వివరాలకు టీటీఏ కన్వెన్షన్ .org సందర్శించండి. అందరికీ నమస్కారం, నేను మీ గౌతమి ప్రేమ్. ప్రఖ్యాత వ్యాపారవేత్త పైలా మల్లారెడ్డి గారు స్థాపించిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారు అమెరికాలో ఉన్న తెలుగు ప్రవాసాంధ్రులకు తెలుగు మరియు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మన దేశంలో ఉన్నట్టుగా పరిచయం చేయాలనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా తెలుగు మెగా కన్వెన్షన్ మన ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో సియాటిల్ మహానగరంలో May 24th, 25th, 26th అంగరంగ వైభవంగా చేయబోతున్నారండి. సో వాటి విశేషాలన్నింటినీ మనకు చెప్పడానికి మన మయూర్ బండారు గారు, భాస్కర్ బండి గారు వచ్చేసారండి. సో వి వెల్కమ్ మయూర్ బండారు గారు ఫర్ దిస్ షో. మయూర్ బండారు గారు ప్రెసిడెంట్ అడ్వాంటేజ్ ఐటీ అండ్ సిఇఓ యుఎక్సిసిఎల్ సొల్యూషన్స్, కోఫౌండర్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ పోర్ట్లాండ్, కరెంట్లీ సర్వింగ్ యాజ్ టీటీఏ బోర్డ్ మెంబర్ representing Portland area, serving as advisor for political, spiritual, beauty pageant and TTA star committees for the biggest mega convention, also chairman for Sri Gayatri Educational Institutions in India. I heartily welcome you, Mayur Bandaru garu. Mee daggara nundi mana mega convention kosam details anni telusukovalani aatrutiga unnamu. థ్యాంక్ యూ గౌతమి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. సో మీరు చెప్పినట్టు మన సియాటిల్లో May 24th, 25th and 26th రోజు టీటీఏ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఘనంగా ఫస్ట్ టైం మెగా కన్వెన్షన్ చేయబోతున్నారు. సో దీనికి మేమంతా వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ to host and make it a grand success andi. Yeah, we are also so excited to witness that andi. And like, what all the activities are being done from Portland for this TTA convention? So ippudu ee general ga mana telugu conventions anni ekkuva east coast lo avutayandi, endukante ఈస్ట్ కోస్ట్లో అంటే న్యూయార్క్, న్యూ జెర్సీ ఈ ఏరియాలో మనం ఎక్కువగా వింటుంటాం తెలుగు కన్వెన్షన్స్ అవుతున్నాయని. అక్కడ ఎందుకు చేస్తారంటే మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఈజీగా డ్రైవ్ చేసుకొని రావడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. సో ఒక కన్వెన్షన్ చేస్తే చాలామంది తెలుగు వాళ్ళు ఒక దగ్గర ఉండి ఒక దగ్గరికి వచ్చి పాల్గొనడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ నార్త్ వెస్ట్ అంటే మేము సియాటిల్, పోర్ట్లాండ్ ఈ ఏరియా ఏంటంటే ఎక్కువ మిగతా ప్రాంతాలకు అంత దగ్గరగా ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు మన తెలుగు కన్వెన్షన్ జరగలేదు. సో ఇప్పుడు మీరు అన్నట్టు మన టీటీ ఆర్గనైజేషన్ పైల మల్లారెడ్డి గారు సృష్టికర్త అంటే అపర బ్రహ్మ లాంటి వారు టీటీఏకి. పైల మల్లారెడ్డి గారు అయితే మన ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న వంశీరెడ్డి గారు అపర భగీరథుడు అని చెప్పి మేము పిలుస్తున్నాం. అంటే భగీరథుడు ఏ విధంగా అయితే పైన ఎక్కడో ఉన్న గంగని మన భూలోకానికి తీసుకొచ్చిందో, మన వంశీరెడ్డి గారు కూడా ఎప్పుడు ఇక్కడ జరగని కన్వెన్షన్ని మన సియాటిల్ నగరానికి తీసుకొచ్చిండు. సో కాబట్టి మేము పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ 80 కమిటీస్ ఏర్పాటు చేసుకున్నాం వివిధ కార్యక్రమాలు చేయడానికి. అంతేకాకుండా ఎస్పెషల్లీ పోర్ట్లాండ్ ఏరియాలో చాలామందికి ఈ కన్వెన్షన్ అంటే ఎక్కువ అవగాహన లేదు. అంటే వాళ్ళు ఎందుకంటే మేము మా సైడ్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా కావు కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు స్ప్రెడ్ ద వర్డ్ కన్వెన్షన్ అంటే ఏంటి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ఐ డోంట్ నో మీరు మీకు ఐడియా ఉందో లేదో, ఊర్లలో జాతరలు జరుగుతుంటాయి, ఈవెన్ సిటీస్లో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంటాయి. సో జాతర అంటే ఏంటి, ఒక పెద్ద మేళ. అక్కడ పిల్లలకి ఆటలు ఉంటాయి,
పెద్దవాళ్ళకి బిజినెస్ ఇట్లాంటి కొనడానికి అమ్మడానికి ఉంటుంది, షాపింగ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సినిమా హాళ్ళు, నాటకాలు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. సో చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొంటారు. అదేవిధంగా మన తెలుగు కన్వెన్షన్ అంటే అమెరికాలో జాతరలాగా. సో పిల్లలకి చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాము. యూత్ అంటే టీనేజర్స్ ప్లస్ 30 బిలో వాళ్ళకి యూత్ క్రూజ్ లాంటివి ఎంగేజ్ చేస్తున్నాము. అదేవిధంగా బిజినెస్ పీపుల్ నెట్వర్క్ చేసుకోవడానికి బిజినెస్ సెమినార్స్ చేస్తున్నాము. మన రాజకీయాల్లో ఆసక్తి ఉండి అందులో పాల్గొనడానికి మన తెలంగాణ నుంచి చాలామంది పొలిటికల్ లీడర్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చి ఇక్కడ అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులతో, ఎన్ఆర్ఐస్తో కలిసి వాళ్ళతో మాట్లాడడం కానీ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కానీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా సెలబ్రిటీస్ వస్తున్నారు తెలంగాణ నుంచి, మన డీజే టిల్లు, సిద్ధు, జొన్నలగడ్డ, సుమ గారు, శ్రీకాంత్ గారు. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదో ఒకటి ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము పోర్ట్లాండ్ ఏరియాలో అందరికీ చెప్తూ అందరినీ సియాటిల్కి తీసుకెళ్ళి వాళ్ళని ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ అయ్యేటట్టు మేము యాక్టివిటీస్ చేస్తున్నాం. యుఎస్ఏ లో ఉన్న తెలుగు వాళ్ళకి ఇట్ ఈస్ మోర్ స్పెషల్, ఎందుకంటే లైక్ ఎప్పుడు జరగని ప్లేస్ లో జరుగుతోంది అండ్ ఎవ్రీవన్ విల్ బి ఎగ్జైటెడ్. మీరు అన్నట్టు ఊర్లో జాతరలు అవన్నీ ఇక్కడ బాగా మిస్ అవుతాం మనం. సో అవన్నీ మనకి కన్నుల్లో పండగలా చూపించేందుకు మీరు ఈ మెగా కన్వెన్షన్ ని అసలు ఫుల్ జోర్గా అన్ని ఏర్పాట్లతో యు ఆర్ లైక్ గెటింగ్ రెడీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో హౌ వాస్ ద రెస్పాన్స్ ఫర్ ఫండ్ రైజింగ్. యా సో అదే ఇప్పుడు ఏ పని చేయాలన్నా డబ్బులు చాలా అవసరం కదండి. ఇప్పుడు ఇట్లాంటి ఇంత పెద్ద జాతర చేయాలంటే చాలా డబ్బులు అవసరం. సో కాబట్టి మన టీటీఏ ప్రెసిడెంట్ కానీ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు కానీ ప్రతి సిటీలోకి వెళ్ళి అక్కడ ఈ కన్వెన్షన్ గురించి చెప్పి ఫండ్ రేజింగ్ చేయడం జరిగింది. అలాగే మా పోర్ట్లాండ్లో కూడా ఒక ఫండ్ రేజింగ్ ఈవెంట్ ఏర్పాటు చేసినాము. సో ఈ టీటీఏ మేనేజ్మెంట్ కమిటీ మాకు $25,000 టార్గెట్ ఇచ్చారనమాట. పోర్ట్లాండ్ నుంచి $25,000 వసూలు చేయమని, ఫండ్ రేజ్ చేయమని. కానీ ఇప్పుడు ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్, మన జీపీటీఏ తెలుగు అసోసియేషన్ ఉంది, తర్వాత టీక్యాప్ అని తెలంగాణ అసోసియేషన్ ఉంది, వీళ్ళందరి సహకారంతో 4 ఇంతలు వసూలు చేయగలిగాం. 25,000 వాళ్ళు టార్గెట్ ఇస్తే మేము 100,000 వసూలు చేసి వాళ్ళకి వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా మేము మా రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ నుంచి. సో కాబట్టి మాకు తోచినంత ఒక చిన్న సిటీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువగా మేము ఫండ్ రేజ్ చేయగలిగినాం పోర్ట్లాండ్ నుంచి. లైక్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. యా సో వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లో ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుందో many people will be coming for getting involved in spiritual activities too. So atlanti vemanna mana ee mega convention lo mem expect cheyachcha like vaatilo participate chese chance untunda? యా తప్పకుండా అండి. ఇక్కడ స్పిరిచువల్ కమిటీ లో నేను వన్ ఆఫ్ ద అడ్వైజర్స్ గా ఉన్నాను. సో సో ఇక్కడ ఏంటంటే మన సండే రోజు మార్నింగ్ భద్రాద్రి కళ్యాణం అని చేస్తున్నారు. అంటే మన తెలంగాణలోని భద్రాచలం నుంచి ప్రీస్ట్లు మన పూజార్లు ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి కన్వెన్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా అందరికీ అందరితో కళ్యాణం, శ్రీరాముల వారి కళ్యాణం చేసి వాళ్ళందరూ పార్టిసిపేట్ అయ్యేటట్టు చేస్తున్నాం యాజ్ ఏ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ కమిటీ. సో కాబట్టి మన కన్వెన్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని నేను ఆశిస్తున్నా. మీరు చెప్తుంటే నాకు ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మెయిన్లీ లైక్ ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకి దిస్ వుడ్ బి డెఫినెట్లీ ద బిగ్గెస్ట్ థింగ్ దట్స్ గోయింగ్ టు హ్యాపన్ హియర్ ఇన్ యుఎస్. అండ్ డెఫినెట్గా పీపుల్ విల్ బి like so thankful and grateful towards you. And like
పీపుల్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి హౌ మెనీ పీపుల్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ టు అటెండ్ ద కన్వెన్షన్ అండి, ఎస్పెషల్లీ ఫ్రమ్ పోర్ట్లాండ్? యా, సో టోటల్ కన్వెన్షన్కి అయితే మేము ఒక 10,000 మంది తెలుగు వాళ్ళు పాల్గొంటారని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఈ పోర్ట్లాండ్ నుంచి కనీసం ఒక 1,000 మందిని ఇక్కడి నుంచి సియాటిల్కి వెళ్ళి కనీసం ఒక 1,000 మంది అయినా పాల్గొంటారని మాకు చాలా నమ్మకం ఉంది. ఇప్పటికే చాలామంది మమ్మల్ని రీచ్ అవుతున్నారు, చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మొన్న లాస్ట్ వీకెండ్ పోర్ట్లాండ్ నుంచి బ్యూటీ పేజెంట్ కండక్ట్ చేసినాం. సో బ్యూటీ పేజెంట్ ఇప్పుడు టీటీఏ బ్యూటీ పేజెంట్ కమిటీ వాళ్ళు ప్రతి స్టేట్లో స్టేట్ వైడ్ బ్యూటీ పేజెంట్ కండక్ట్ చేసి సెమీఫైనల్స్ ఫైనల్స్ ఫైనల్స్ అక్కడ యాక్చువల్ సియాటిల్లో చేస్తున్నారనమాట. సో ఇక్కడ మాకు బ్యూటీ పేజెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ప్రతి అన్ని కేటగిరీస్లో కలిపి ఒక 20 మంది విన్నర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ అక్కడ పాల్గొనడానికి సియాటిల్ వస్తారు. అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసినాం. మన క్రికెట్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ ఇట్లా చాలా స్పోర్ట్స్ కలెక్ట్ చేసి వాళ్ళకు విన్నర్స్కి సియాటిల్లో ప్రైజులు ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. సో వాళ్ళందరూ ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి కన్వెన్షన్లో పాల్గొని వాళ్ళ ప్రైజెస్ తీసుకొని ఈ విధంగా కనీసం ఒక 1,000 మంది ఈ పోర్ట్లాండ్ నుంచి సియాటిల్కి వస్తారని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం. డెఫినెట్లీ సూపర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ టీటీఏస్ డూయింగ్. అండ్ మీరు చెప్తుంటే ఐ కెన్ ఇమాజిన్ వాట్స్ లైక్ పోర్ట్లాండ్ నుండి 20 విన్నర్స్ అంటే ఐ కెన్ ఇమాజిన్ వాట్స్ హౌ ఇట్ వుడ్ బి అనేది. పొలిటికల్ కమిటీస్ అవి ఉంటాయి, అండ్ మే ఐ నో వాట్ ఆర్ ద యాక్టివిటీస్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ దాట్ కమిటీ? ఐమ్ లైక్ రియలీ ఇంట్రెస్టెడ్ టు నో దాట్. నేను అది చూడగానే ఐ వాజ్ లైక్ ఓకే, పొలిటికల్ కమిటీనా, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ప్లాన్ చేస్తారు అన్ని అనేది లైక్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. క్యాన్ యూ ప్లీజ్ లెట్ మీ నో? సో మన తెలుగు వాళ్ళు ఏంటంటే, 4 కలిసినప్పుడు 2 విషయాలు మాట్లాడుకుంటారండి, 1 రాజకీయాలు, 2 సినిమాలు. సో కాబట్టి ఈవెన్ అమెరికాలో ఉన్నా కానీ డైలీ మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడు కలిసినా కానీ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుందని మేము ఇండియాలో లేకున్నా కానీ ఇక్కడ ఉన్నా కానీ మేము కంటిన్యూస్గా ఫాలో అవుతుంటాము అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటాం. సో ఇప్పుడు ఈ కన్వెన్షన్లో మరి మన జాతర కాబట్టి ఈ సినిమాలు పొలిటిక్స్, సినిమా ఆల్రెడీ మనం కవర్ చేసినాం. మన సిద్ధు జొన్నలడ్డ గారు వస్తున్నారు, సుమ గారు, శ్రీకాంత్ గారు వస్తున్నారు. సో అదేవిధంగా ఈ పొలిటికల్ కమిటీ అని మన దుర్గాప్రసాద్ గారు, రాహుల్ గారు, నేను, దిలీప్ మేమంతా ఈ కమిటీలో పనిచేస్తున్నాము. సో మన వంశీరెడ్డి ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ గారు, మన జ్యోతిరెడ్డి గారు వీళ్ళందరూ లాస్ట్ 2 వీక్స్ ఇండియాలో ఉండి మన పొలిటికల్ లీడర్స్ అందరినీ, మన సీఎం రేవంత్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఆ తర్వాత మన కేటీఆర్ గారిని, ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని ఇట్లా అందరినీ కలిసి ఇన్వైట్ చేయడం జరిగింది. సో చాలామంది మేము వస్తాము, కంపల్సరీ వస్తామని కన్ఫర్మ్ చేసిండ్రు. ఇక్కడ ఒక పొలిటికల్ ఫోరం, ఒక డిబేట్ పెడతాం డిఫరెంట్ పార్టీస్, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, మన బీజేపీ నుంచి, ఇట్లా వివిధ పార్టీల వాళ్ళందరినీ ఒక వేదిక పైన కూర్చోబెట్టి ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ వాళ్ళకున్న ఐడియాస్, వాళ్ళకున్న సమస్యలు, లేకపోతే ఈ క్వశ్చన్ ఆన్సర్ అవర్లాగా పెడతాము. సో కాబట్టి ఈ ఇదొక మోటివేషన్ ఫ్యాక్టర్ ఫర్ పీపుల్ ఈ కన్వెన్షన్ రావడానికి. చాలామంది అడుగుతున్నారు, మన పొంగులేటి శ్రీనివాస రెడ్డి వస్తున్నారా, ఆయన మా ఊరి అని కొంతమంది, మన శ్రీధర్ బాబు మినిస్టర్ గారు వస్తున్నారా, ఐటీ మినిస్టర్, మాకు చాలా ఆయనతో కలవాలని, ఇట్లా చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. మన ఇండియాలో మేము వెళ్ళి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఒకవైపు పొలిటికల్ హంగామా, ఇంకొక వైపు సినీ హంగామా, మొత్తం లైక్ మాకు పండగ తెచ్చేస్తున్నారు కదా మీరు మెగా కన్వెన్షన్ తో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మయూర్ గారు, మాకు ఇవన్నీ లైక్ క్లియర్ గా మీరు ఎలా జరగబోతోంది అనే ఐడియా ఇచ్చినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ.
థ్యాంక్ యూ గౌతమి గారు, థ్యాంక్స్ ఫర్ యునో గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మన ఛానల్ ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, తప్పకుండా May 24th, 25th, 26th మీ డేట్స్ బ్లాక్ చేసుకోండి. నేను ఇంతకుముందు చెప్పిన విషయాలే కాకుండా మన త్రియరి బ్యాండ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, తర్వాత మన తమన్ గారి షో ఉంటుంది, ఇంకా పోర్ట్లాండ్ వాళ్ళకు నేను స్పెషల్గా చెప్పేది ఏంటంటే, మన పోర్ట్లాండ్ నుంచి చాలామంది మన ఇక్కడ అనురాధ గణేశన్ అని టీచర్ ఉన్నారు, వారు క్లాసికల్ డ్యాన్స్ వాళ్ళ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేసి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా పరాయి బ్యాండ్ అని బ్యాండ్ షో ఉంటుంది ఫ్రమ్ పోర్ట్లాండ్. సో ఈ విధంగా పోర్ట్లాండ్ నుంచి కూడా కళాకారులు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్లస్ మన బ్యూటీ ఇక్కడ బ్యూటీ క్వీన్స్ అండ్ కింగ్స్ అక్కడికి వెళ్ళి దే ఆర్ గోయింగ్ టు షో కేస్. సో మనందరము ఇక్కడ నుంచి వెళ్ళి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ చీరప్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికైనా మన పోర్ట్లాండ్ నుంచి పెద్ద సంఖ్యలో వెళ్ళాలని వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ గారు ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరూ విచ్చేయండి. వివరాలకు ttaconvention.org సందర్శించండి. మయూర్ గారు మనకు చెప్పిన డీటెయిల్స్ అన్ని వింటుంటే మనకు మెగా కన్వెన్షన్ కి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదండి. సో ఆయన చెప్పింది 70% మాత్రమే, మనకి ఇంకో 30% చెప్పడానికి మన భాస్కర్ బండి గారు వచ్చేసారు, ఓనర్ ఆఫ్ మదర్ ఇండియా ఫుడ్స్ అండ్ సిఇఓ ఫర్ హైటెక్ ఫోర్స్ ఐటీ కంపెనీ, President elect for Greater Portland Telugu Association, serving as chair for TTA Star Committee. Welcome, Maskar Garu. Andaki namaskaram andi. Yes, andaki. Thank you, Gautam. Yeah. Mee daggara nundi inka mem telusukodaniki asalu chaala utsahanga unde. Asalu ee mega convention ki ela jarugobothundi, adi inka visheshalanni meer cheptarani chaala aatrutiga unnam memu. So మీరు మీ ఇంట్రోలో నేను టీటీఏ స్టార్ కమిటీ అని చూసానండి, టీటీఏ స్టార్. సో హౌ డిడ్ టీటీఏ స్టార్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టు ప్లేస్? యా, యాక్చువల్గా అంటే ఇప్పుడు పార్ట్ ఆఫ్ టీటీఏ ప్రోగ్రామ్స్ అన్నింటిలోని టీటీఏ స్టార్ అన్నది కూడా ఒక మెయిన్ ఈవెంట్ అండి. ఎవ్రీ ఇయర్ టీటీఏ స్టార్ ఈవెంట్ చేస్తారు. టీటీఏ స్టార్ అంటే బేసికల్గా ఈ మ్యూజికల్ కాంటెస్ట్ అండి. సో అక్రాస్ ద కంట్రీ మేము ఏం చేసామంటే టీటీఎస్ స్టార్కి రిజిస్ట్రేషన్స్ చేయించుకోమని అడిగాం అనమాట. అడిగితే ఆల్మోస్ట్ ఒక 120-130 పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు. అందులో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫిల్టరింగ్ చేసి ఒక 60 పీపుల్ ఫిల్టర్ చేసి రౌండ్ 1 అని కండక్ట్ చేసామండి. జూమ్ కాల్లోనే కండక్ట్ చేసాం రౌండ్ 1. రౌండ్ 1 నుంచి ఒక 4 జడ్జెస్ని కూడా, ఇక్కడ లోకల్ జడ్జెస్ ఉన్నారు, వాళ్ళందరినీ లోకల్ జడ్జెస్ని తీసుకొని వాళ్ళ హెల్ప్తో ఆ 4 జడ్జెస్ ఆ 60 పీపుల్ని 30 పీపుల్కి ఫిల్టర్ చేశారు. వాళ్ళకి సెకండ్ రౌండ్ కండక్ట్ చేసాం లాస్ట్ వీక్. ఆ సెకండ్ రౌండ్ 30 నుంచి వి ఎలిమినేట్ 10 మోర్ పీపుల్ అండ్ వీఆర్ బ్రింగింగ్ 20 పీపుల్ టు ద కన్వెన్షన్ సెమీఫైనల్స్కి. సెమీఫైనల్స్ అంటే 25th సాటర్డే, May 25th సాటర్డే సెమీఫైనల్స్ ఆన్ సైట్లో ప్రాబ్లీ ఒక 2 or 3 పీపుల్ జడ్జెస్తో, ఈ మ్యూజిక్ డైరెక్టర్స్తో కానీ లేకపోతే లిరిసిస్ట్తో కానీ వాళ్ళతో కానీ ఒక 2 or 3 జడ్జెస్తో సెమీఫైనల్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఆన్ సైటు లైవ్లో జరుగుతుంది. అండ్ దెన్ సాటర్డే 20 పీపుల్ చేసిన తర్వాత ప్రాబ్లీ వీఆర్ ప్లానింగ్ టు గెట్ 10 పీపుల్ టు ద ఫైనల్స్. ఆ ఫైనల్స్లో 3 విన్నర్, రన్నర్ అండ్ 3rd ప్రైజ్. సో ఈసారి కొంచెం ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలి, కొంచెం ఇంకా బజ్ తీసుకొద్దాం దీంతో ఫస్ట్ విన్నర్కి $2,000 క్యాష్ ప్రైజ్, రన్నర్కి $1,000 క్యాష్ ప్రైజ్ అండ్ 3rd ప్రైజ్ విన్నర్కి $500 క్యాష్ ప్రైజ్ అలాంగ్ విత్ ద ట్రోఫీస్. దట్స్ వాట్ వీ ప్లాన్డ్. ఆ 3 విన్నర్స్ని ఎవరైతే 1st, 2nd, 3rd ప్రైజెస్ వచ్చారో వాళ్ళు సండే ఈవినింగ్ ప్రైమ్ టైంలో, అంటే బిట్వీన్ 6 to 10 ఆ ప్రైమ్ టైంలో వాళ్ళు 3 స్టేజ్ మీద కూడా పర్ఫామ్ చేస్తారు. సో దట్స్ ద ప్లాన్ వీ హ్యాడ్.
అండ్ యాక్చువల్గా ఈ ప్లాన్ మొత్తం అంతా నేను, అగైన్ మయూర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కమిటీ అండ్ ఐ హ్యావ్ లైక్ మై ఓన్ కమిటీ లైక్ చిత్ర బాలకృష్ణన్ అండ్ సిరి మల్లాది అండ్ పద్మా భోగవల్లి అండ్ చంద్రికా నిమ్మగడ్డ, ఒక 5 పీపుల్ కోచేర్స్గా ఉన్నారు. విత్ దేర్ హెల్ప్ యాక్చువల్లీ ఐ వుడ్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద ప్లాన్ వెరీ వెల్ అంటిల్ టుడే. అండ్ తర్వాత నాకు మెయిన్గా ఈ కన్వెన్షన్ చైర్ ఉన్నారండి, సేనా అని, చంద్రసేన అని, ఆయన బాగా హెల్ప్ చేశారు. తర్వాత మా అడ్వైజరీ కమిటీ విజయపాల్ గారు, భరత్ మద్నేని గారు అండ్ మోహన్ పటోల గారు, వీళ్ళు ముగ్గురు కూడా కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ. విత్ దేర్ హెల్ప్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఎక్సలెంట్. అండ్ పర్టికులర్లీ నేను పోర్ట్లాండ్ నుంచి, పోర్ట్లాండ్లో ఇట్స్ బీన్ సే 26 ఇయర్స్ అండ్ ఐమ్ ఇన్ పోర్ట్లాండ్. సో ఇక్కడ గ్రేటర్ పోర్ట్లాండ్ తెలుగు అసోసియేషన్ అని లోకల్ ఆర్గనైజేషను, ఎవ్రీ టైమ్ ఒక 1100-1200 పీపుల్తో మేము ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. అండ్ మేము ఎప్పుడైతే నేషనల్ కన్వెన్షన్ మన ఇక్కడికి తీసుకొచ్చారు, మనం దీంట్లో పార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు తెలుగు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏరియాస్ లోకల్ తెలంగాణ ఆంధ్ర అని కాకుండా తెలుగు వాళ్ళందరూ కూడా దీంట్లో పార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ ప్లానింగ్ టు కమ్ టు ద కన్వెన్షన్. అండ్ పోర్ట్లాండ్ గ్రేటర్ పోర్ట్లాండ్ తెలుగు అసోసియేషన్ ఈజ్ ఆల్సో ఫుల్లీ సపోర్టింగ్ ద హోల్ టీటీఏ ఈవెంట్ బికాస్ ఇట్స్ ఎ నేషనల్ కన్వెన్షన్, ఇట్ ఈస్ నాట్ ఎ లోకల్ ఈవెంట్, ఇట్స్ ఎ నేషనల్ కన్వెన్షన్. ఎవ్రీబడి హ్యాస్ టు పిచ్ ఇన్ అండ్ సపోర్ట్. అదర్వైజ్ లైక్ మయూర్ ఈస్ సేయింగ్ లైక్ 10,000 పీపుల్ ఆర్ 9,000 పీపుల్ ఆర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 10,000 పీపుల్ ఫర్ ద కన్వెన్షన్. ఇట్స్ గోన్ బి ఎ గ్రాండ్ సక్సెస్ ఐఎమ్ ష్యూర్ విత్ ఆల్ ద పీపుల్స్ సపోర్ట్ అండ్ పర్టికులర్లీ పోర్ట్లాండ్ తెలుగు అసోసియేషన్ సపోర్ట్ అండ్ టీక్యాప్ సపోర్ట్. ఇట్స్ గోన్ బి ఎ గ్రాండ్ గాలా అండి. I'm pretty excited like you. I think mostly దీనికి అంగబలం అర్ధబలం ఇవన్నీ కావాలండి. వీటిలన్నిటికీ అర్ధబలం అయితే ఏదో మేము 100,000 రేస్ చేసి ఇచ్చాము పోర్ట్లాండ్ నుంచి, ప్రాబ్లీ దట్స్ ఓకే, బట్ నెక్స్ట్ కావాల్సింది అంగబలం. ఈ అంగబలాన్ని కూడా మా బలాన్ని చూపించాలి, తీసుకెళ్ళాలి మ్యాక్సిమం పీపుల్ని కన్వెన్షన్ కానీ అనుకుంటున్నాం. సో లెట్ సీ హౌ దట్ గోస్, బట్ ఐఎమ్ హోపింగ్ దట్ ఎవ్రీథింగ్ విల్ గో వెరీ ఫైన్. రియలీ సో గ్రేట్ అండి, అంటే అంత మంది టాలెంట్స్ ని లైక్ ఎన్కరేజ్ చేసి ముందుకు తీసుకొని వచ్చే ఆపర్చునిటీ ఇవ్వడం, ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ అండ్ ఆల్, అండ్ ఆల్సో మాలాంటి వ్యూవర్స్ కూడా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. వాళ్ళు వచ్చారు కదా మనం కూడా చేద్దామన్న కాన్ఫిడెన్స్ ప్లస్ ఆ ఉత్సాహం అవన్నీ ఇట్లాంటి షోస్ డెఫినెట్ గా ఇస్తాయి. పార్టిసిపెంట్స్ అందరినీ చూస్తేనండి ఇట్స్ లైక్ యంగ్ కిడ్స్ వెరీ టాలెంటెడ్, ఎంత బాగా పాడుతున్నారంటే కొన్ని పాటలు వాళ్ళు పాడుతూ ఉంటే మాకు కూడా ఆ పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి. ఇట్స్ లైక్ వెరీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్, ద టాప్ 20 పీపుల్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ సియాటల్. ఐఎమ్ ష్యూర్ యు విల్ విట్నెస్ అ వెరీ గుడ్ సింగింగ్ కాంపిటీషన్ దేర్. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ దే గెట్ అండ్ మాలాంటి వ్యూవర్స్ కూడా ఇట్స్ అ పుష్, ఇలాంటివి కూడా మనం చేయొచ్చు. యా అంటే హిడెన్ టాలెంట్స్ అందరికి ఇట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ వేర్ యూ పుట్ ఎ ప్లాట్ఫామ్ టు షోకేస్ ద టాలెంట్ అండ్ ఆల్, అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఈవెంట్. సో ఈ టీటీఏ స్టార్ కమిటీ మెంబర్స్ మీరు ఆల్రెడీ చెప్పారు, బట్ ఐ వాంటెడ్ టు నో వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి. లైక్ ఇట్ వుడ్ బి ప్రిటీ డిఫికల్ట్, ఐ నో అంత మంది తీసుకొని రావడం ఇట్ వుడ్ బి ప్రిటీ డిఫికల్ట్. సో క్యాన్ యూ లెట్ అస్ నో హౌ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ వాస్ అండ్ హౌ ఇట్ వుడ్ బి. యా దట్ ఇట్స్ అ లాంగ్ ఈవెంట్ అండ్ లాట్ ఆఫ్ వాలంటీర్ అవర్స్ ఆర్ నీడెడ్. నాకైతే డెఫినెట్లీ చిత్ర అండ్ చిత్ర బాలకృష్ణన్ అండ్ సిరి మల్లాది, వాళ్ళిద్దరూ కూడా, సిరి మల్లాది ఈజ్ ద ఎగ్జిస్టింగ్ జీపీటీఏ ప్రెసిడెంట్ అండి, చిత్ర ఈజ్ ఆల్సో ప్రెటీ హెవీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద జీపీటీఏ, దే బోత్ హెల్ప్డ్ మీ అండ్ పద్మా భోగవల్లి ఆల్సో హెల్ప్డ్ ఎ లాట్. వాళ్ళైతే ఈ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కండక్ట్ చేసినప్పుడు ఈ 60 పీపుల్తో, అంటే 130 పీపుల్ ఫిల్టర్డ్ టు 60 అండ్ 60 పీపుల్ బికమ్స్ 30 బికమ్స్ 20, ఈ రౌండ్స్ అన్నిటిలన్నీ కూడా వాళ్ళు తిప్పుట్ లాడ్ ఆఫ్ టైం అండి. అండ్ ఆల్సో మేము లైవ్ కూడా పెట్టాము ప్రోగ్రామ్ని, లాడ్ ఆఫ్ పీపుల్ వాచ్ ద ప్రోగ్రామ్ అండ్ వాళ్ళు చాలా బాగా కోఆర్డినేట్ చేశారు ఇద్దరు. చాలా ఎంసీయింగ్, మీకు తెలుసు కదా ఎంసీయింగ్ అంటే లేడీస్ అయితేనే బాగుంటుంది, బాగా చేస్తారు.
మా లాంటి వాళ్ళకి అంత జెంట్స్ అంత బాగా ఏమి ఇది చేయలేరు, కాబట్టి వాళ్ళిద్దరూ మాత్రం దే టుక్ కేర్ ఆఫ్ దట్ వెరీ వెల్, దే ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. అండ్ అఫ్ కోర్స్ మయూర్ ఈజ్ ఆల్సో అడ్వైజర్ ఫర్ టీటీఎస్ స్టార్, అండ్ హీ గేవ్ హిస్ ఇన్పుట్స్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ నీడెడ్ టు బి డన్, దట్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ బై మీ అండ్ మయూర్ అండి వెరీ మచ్. వెరీ నైస్ అండి, ఇట్స్ రియలీ అ గ్రేటెస్ట్ పుష్ దట్ యు ఆర్ గివింగ్ టు మెంబర్స్ కూడా, లైక్ మీరు చేయొచ్చు అని ఎన్కరేజ్ చేసి, ఇట్స్ రియలీ అమేజింగ్ టు నో. అండ్ మీ మాటల్లో జీపీటీఏ జీపీటీఏ అని వింటా ఉన్నాను, సో హౌ జీపీటీఏ ఈస్ కొలాబరేటింగ్ విత్ టీటీఏ అండ్ జీపీటీఏ రోల్ ఏంటి అసలు ఈ కన్వెన్షన్ లో? అంటే ఇప్పుడు జీపీటీ అంటే గ్రేటర్ పోర్ట్లాండ్ తెలుగు అసోసియేషన్ అని పేరు పెట్టామండి. ఎందుకు గ్రేటర్ అంటే పోర్ట్లాండ్ వ్యాంకూవర్ సేలము ఈ మూడు ఏరియాలను కలిసి గ్రేటర్ పోర్ట్లాండ్ అని పేరు ఉందండి, గ్రేటర్ పోర్ట్లాండ్ తెలుగు అసోసియేషన్. వీఆర్ అరౌండ్ లైక్ ఎప్పుడు కూడా మాకు ఆల్మోస్ట్ 1200 to 1300 పీపుల్ ఉగాదికి వస్తారు, ఉగాది చాలా గ్రాండ్గా చేస్తాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ 25 ఇయర్స్ అయిందండి జీపీటీఏ పెట్టి, లాస్ట్ ఇయర్ చేసాం, ఈ ఇయర్ 26th ఇయర్ అయింది. సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి జీపీటీఏ ప్రిటి ఫేమస్ అండ్ ఫెమిలియర్, అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ తెలుగు పర్సన్ ఇన్ దిస్ టౌన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ ఆర్ అదర్ వే విత్ ద జీపీటీ. సో వీఆర్ సో గ్లాడ్ దట్ లైక్ ఎవ్రీ తెలుగు పీపుల్ ఆర్ ఐడెంటిఫైంగ్ యాజ్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఆల్ ద యాక్టివిటీస్ దట్ వీ డూ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద టీటీఏ, ఐ ఆస్క్ మై టీమ్ మెంబర్స్ ఆల్సో, హే టీటీఏ ఈస్ బ్రింగింగ్ ఎ నేషనల్ కన్వెన్షన్ టు సియాటల్, యాజ్ ఎ లోకల్ ఆర్గనైజేషన్ హౌ వీ కెన్ హెల్ప్ దెమ్ అండ్ హౌ వీ కెన్ పిచ్ ఇన్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఈవెంట్. సో సమ్ పీపుల్ లైక్ హే ఇట్ ఈస్ ఎ తెలంగాణ ఈవెంట్, ఐ సెడ్ లైక్ డోంట్ సీ దిస్ ఇస్ ఎ తెలంగాణ ఈవెంట్ ఆర్ ఆంధ్ర ఈవెంట్ ఆర్ సంథింగ్, ప్లీజ్ నేషనల్ కన్వెన్షన్ మన ఊరికి రావడమే చాలా ఎక్కువ. ఇందాక ఆయన భగీరథ ప్రయత్నం అన్నారు కదా, నాకు మళ్ళీ ఎప్పుడు నేషనల్ కన్వెన్షన్ మన ఊరికి వస్తుందో తెలియదు, కానివ్వండి ఇది రావడం మాత్రం ఇట్స్ ఎ బ్లెస్ అండ్ ఇట్స్ లక్కీ. అండ్ అందుకని వాళ్ళందరికీ నేను చెప్పినప్పుడు దేవర్ ప్రెటీ కన్విన్స్డ్, ఎస్ భాస్కర్ వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ రైట్, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టు గెట్ ద నేషనల్ కన్వెన్షన్ టు సియాటిల్ డోర్ అండ్ విచ్ వీ డేడ్ అండ్ వీ నీడ్ టు పిచ్ ఇన్ అండ్ డూ ద బెస్ట్ థింగ్ దట్ వాట్ ఎవర్ వీ కెన్ డూ అన్నది మా కమిటీ వాళ్ళందరూ ఘంటాపదంగా అందరూ విత్ వన్ వర్డ్ ఎవ్రీబడి యాక్సెప్టెడ్ అండ్ వీ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దట్ అండ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. యాజ్ యూ సీ టీటీఎస్ స్టార్ అండ్ కండక్టింగ్ అండ్ మై కరెంట్ ప్రెసిడెంట్ షీ ఈస్ ద కోచైర్ ఫర్ ద టీటీఎస్ స్టార్ అండ్ మై కల్చరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ వాట్ ఎవర్ చిత్ర ఇస్ పార్ట్ ఆఫ్ దట్, పద్మ ఇస్ పార్ట్ ఆఫ్ దట్. సో ఎవ్రీబడి ఈస్ లైక్ వీఆర్ పిచింగ్ ఇన్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ ఆల్సో ఫర్ ద ఫండ్ రైజింగ్ వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ వీ ఆల్ కంట్రిబ్యూటెడ్. ఫెంటాస్టిక్ అండి, లైక్ అండ్ ఐ నో యు ఆర్ ద ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఫర్ జీపీటీఏ, త్వరలో మా ప్రెసిడెంట్ గారు మళ్ళీ ఇలాంటి పెద్ద కన్వెన్షన్ చేస్తారని, మేము అప్పుడు మళ్ళీ మిమ్మల్నితో ఇంటర్వ్యూ తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ గౌతమ్ గారు. అండ్ లాస్ట్ బట్ నట్ లీస్ట్, నాకు పోర్ట్లాండ్ తెలుగు ఏరియాలో ఉన్నాళ్ళందరికీ నా పర్సనల్ విజ్ఞప్తి ఏంటంటే ఇది ఒక పెద్ద కన్వెన్షను, మన ఊర్లో ఎప్పుడు జరగని కన్వెన్షన్స్. చాలామంది 80% ఆఫ్ తెలుగు పీపుల్ దోస్ హూ లివ్ హియర్ దే నెవర్ విట్నెస్ ద మెగా కన్వెన్షన్ యాక్టివిటీస్. సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ and 3 days of the event, and the main event is on Saturday and Sunday, and the Friday night is a banquet night. Please come and come with families and we'll make sure you will not disappoint and you will enjoy the entire program end to end, including all the activities. Thank you so much for giving me an opportunity through your channel, and I really appreciate. Thank you, Gautam. Namaskar, Mandy. Thank you. So మన కన్నుల పండగలా జరగబోయే ఈ మెగా కన్వెన్షన్ ని నేనైతే మిస్ అవ్వాలనుకోవట్లేదండి. ఎంత క్లియర్ గా వాళ్ళ విజన్ ఏంటో మన ఇంటర్వ్యూలో చెప్పాక కూడా మిస్ అవుతారా మీరు? మిస్ అవ్వరు కదా. సో లెట్స్ మీట్ అట్ ద మెగా కన్వెన్షన్ టీటీఏ సియాటిల్ ఆన్ మే 24th, 25th, 26th. డోంట్ మిస్ ఇట్.